विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिशरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहम् पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो నమామ్యహం. రామచంద్రుని అనుగ్రహంతో చిట్ట చివరి అంకమైన ఈ ఉత్తరకాండం కూడా పూర్తి చేసుకోగలుగుతున్నాం. ఈసారి ఉత్తరకాండ సమయంలో కొన్ని శారీరకమైనటువంటి ఇబ్బందులు గురువుగారు కూడా ఎదుర్కొన్నారు. నిన్న మొన్న మూసీ నది నాకేసి ప్రవహించి ముక్కుల్లో దూరింది. అలా కారిపోతున్నా ప్రవచనానికి ఇబ్బంది లేకుండా కొనసాగించాం. కొంతమందికి అనుమానం వచ్చింది, గురువుగారు పాపం ఏసీలో తేడా వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదో తినకూడని తిని ఉండొచ్చు అని. ఇవన్నీ కాదు, చెప్పకూడని రహస్యం అయినప్పటికీ ఇవాళ తప్పక మీకు చెప్పవలసి వస్తుంది. ఇక మంచం మీద నుంచి లేవలేని దుస్థితిలో పుట్టినప్పటి నుంచి అలవటించిపోతున్న ఒక ఆయన కోసం 108 ప్రదక్షిణలు నేను మా భక్త బృందం కలిసి అమ్మవారికి చేశాం. 15వ తారీఖు నాడు ఒక వ్యక్తి స్వాస్థ్యత పొందడం కోసం, స్వస్థత పొందడం కోసం ఒక ప్రదక్షిణ చేశాం. ఇతరులకి ఆరోగ్యం ఇవ్వడం కోసం కొన్ని ప్రయత్నాలు మేము చేసినప్పుడు అందులో కొంత కర్మ మేము కూడా స్వీకరించాలి. అందువల్ల అనుభవిస్తున్నావు తప్పివి ఈ లౌకికమైనటువంటి వాటి వల్ల కాదు. ఏ వ్యక్తి అయినా కర్మను అనుసరించాలి. కర్మను అనుసరించి కర్మని ఆచరించిన వాడు మళ్ళీ కర్మప్రభావం అనుభవిస్తాడు. అందుకే మహాత్ములు ఏం చేస్తారు, అన్ని కర్మలు పరిత్యజించి సర్వకర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడే శరణు కోరు. ఎప్పుడు భగవంతుణ్ణి ఏదో ఒక్క దైవాన్ని, నీకు ఇష్టమైన ఒక్క రూపాన్ని, అంటే ఏకైక పరబ్రహ్మ అని, పరమాత్ముడు అనేక రూపాల్లో ఉన్నప్పటికీ ఆయన ఉండదు ఒకడే అనే సత్యం గ్రహించి అన్ని ధర్మాలు విడిచిపెట్టి నన్ను శరణు కోరన్నాడు ఆయన. ఇలా కోరిన వాడికే చిట్ట చివరికి కర్మల యొక్క ఫలితం నశిస్తుంది. కర్మ చెడ్డైనా మంచైనా ఫలితం అనుభవిస్తూ ఉండదు. దుష్కర్మలు ఆచరిస్తే, చెడ్డ పనులు చేస్తే, చెడ్డ పనుల వల్ల భూలోకంలో అనారోగ్యాలు పొందుతాం, హాని పొందుతాం. భార్యాభర్తల జీవితం అస్తవ్యస్తం అయిపోవడానికి గల కారణం మనం చేసే దుష్కర్మలే. పిల్లల వల్ల అశాంతి పొందుతున్నామంటే మనం చేసిన దుష్కర్మలే.
కాబట్టి దుష్కర్మలకి ఫలితం కష్టాల రూపంలో అనుభవిస్తాం, సత్కర్మాచరణం సుఖ రూపంలో అనుభవిస్తాం. కాబట్టి సుఖము దుఃఖము రెండూ ప్రమాదమే, ఈ రెండూ కూడా మళ్ళీ జన్మనిస్తాయి. మంచి పనులు చేసాం స్వర్గానికి వెళుతున్నాం, చెడ్డ పనులు చేసాం నరకానికి పోతున్నాం. నరకం అయ్యాక మళ్ళీ మానవ జన్మెత్తాలి, లేదా భూలోకంలో పుట్టాలి, లేదా స్వర్గ సుఖాలు అయ్యాక కూడా మళ్ళీ భూలోకంలో పుట్టవలసిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కాబట్టి ఏ కర్మైనా మనిషిని తిరిగి జన్మించేలా చేస్తుంది. కాబట్టి కర్మలన్నీ పోవాలి, పోవాలంటే అంత తేలిక కాదు. అనుభవిస్తే కానీ పోవు, అనుభవించకుండా విడిచిపెట్టేంత శక్తి భగవంతుడు మానవ శరీరానికి ఇవ్వలేదు. ఇవన్నీ తెలుసుకుని ఇతరులకు మనం ఉపకారం చేస్తున్నామంటే వాళ్ళ కర్మలు కొన్ని మనం లాక్కోవాలి. ఇతరులకి ఏదన్నా ఒక త్యాగ రూపంలో ఆరోగ్య రూపంలో ఏదైనా ఇవ్వాలంటే మనం కొంత అనుభవించాలి. ఆ అనుభవించేటప్పుడు ఇలా రోగ రూపంలో అనుభవిస్తాం, దానికి పెద్ద పట్టించుకోకూడదు. అయ్యో మా గురువు గారికి రంపట్టేసింది, ముక్కులు గారిపోతున్నాయని. ఇప్పుడు ఎదురుగుండా వింటున్న వాళ్ళకంటే ఆన్లైన్లో వింటున్న వాళ్ళు ఎక్కువ కదా. ప్రతిరోజు కనీసం 4000 నుంచి 6000 మంది ఒక పూట వింటున్నారట. వాళ్ళు అసంఖ్యాకంగా పెట్టే కామెంట్లు ఏమిటి, ఇప్పుడు ఇది లైవ్ ఇస్తున్నాం కదా ఈ సత్సంగం తరపున, వాళ్ళంతా గురువుగారండి మీ రొంప మాకు ఇచ్చేయకూడదా అంటారు. మీకు పుచ్చుకునే శక్తి లేదు, ఆ ఓపిక లేదు. ఇతరుల కర్మలను నేను తీసుకున్నట్టుగా మీరు తీసుకుంటే ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ మాట అనద్దు. ఏం చేయాలన్నా అనుభవంతో నేను తీసుకుంటాను, మీకు మాత్రం ఉపన్యాసానికి పెద్దగా ఇబ్బంది లేకుండా చేస్తాను. మహా అయితే ఒక్క 2 రోజులు కొంచెం ముక్కుతో మాట్లాడతాం, ముక్కుతో పాడతాం, ఆయన ఏలపాట పడినట్టుగా. కాబట్టి ఎప్పుడైనా గురువుగారికి కాస్త రంపగలిగినా, కొంచెం గొంతుకి ఇబ్బంది కలిగినా, అయ్యో అని మీరు బెంగ పెట్టుకోవద్దు, మీ భక్తి చాలా గొప్పదని చెప్పడానికి చెబుతాను. ఎందుకు చెప్పరా, నిన్న మా శిష్యులు 500 కామెంట్లు నాకు పెట్టారు. ఇంట్లో కూర్చున్నట్టుగా ఓ శిష్యుడు పట్టుకొచ్చి, ఈ పూట 500 కామెంట్లు గురువుగారు. ఏమిటి గురువుగారండి, మీ ముక్కు కారుతోందండి, ఆ రొంప మాకు ఇస్తే మేము అనుభవిస్తామని ఒకడు, దానికి ఏదన్నా జపం చేయమంటారని ఒకళ్ళు, అదేదో AC 200 మందు వేసుకోండి అని ఒకళ్ళు, ఆవిరి పట్టండి అని ఒకళ్ళు, మంచి మంచి వేడి వేడి పాలు ఆవు పాలు బాగా కాచుకొని మిరియాలు వేసుకు తాగండి అని ఒకరు, ఇలా ఎన్ని పాపం కామెంట్లు పెట్టారో. అంటే వాళ్ళకి ఎంత ప్రేమ అండి, ఎంత భక్తి అండి. నిజానికి ఇందులో ఈ కామెంట్ పెట్టిన వాళ్ళలో చాలామంది ముఖాముఖి ఇప్పటివరకు నన్ను చూడలేదు తెలిసిన, ఎక్కడెక్కడో ఉండి పురాణాలు వింటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆ తాండూరు వారు వచ్చారనుకోండి, ఇవాళ్ళే వాళ్ళు చూశారు ఇక్కడ ముఖాముఖి, అంతపూర్వం వాళ్ళు చూడలేదుగా. అయినా వాళ్ళు ఎక్కడో ఆన్లైన్లో విని ఒక గురుభక్తి పెంచుకున్నారు. ఇలాంటి వాళ్ళ భక్తి చాలా గొప్పది. ఆ భక్తి వల్ల మేము జీవితంలో అనేకమైన ధర్మకార్యాలు చేయగలుగుతాం. నిశ్చింతగా ఉండండి, గురువుగారికి ఏమవదు. నాకు విరక్తి కలిగింది భూమి మీద, కాబట్టి నేను ఇంకా ఎక్కువ కాలం పురాణం చెప్పరు, ఒక 50 ఏళ్ళు మాత్రమే చెబుతాను. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ చెప్పను. ఆ తర్వాత మీరు కోరినా నేను చెప్పను. ఈ 50 ఏళ్ళు నన్ను కారులో తీసుకొచ్చే బాధ్యత ఈ హైదరాబాద్ అయితే మాత్రం ఈ తాతగారికి. ఏది నాగోలులో అయితే, మళ్ళీ ఉప్పల్ నుంచి నాగోలు అయితే ఆయన కుదురుతుంది, కానీ జూబ్లీ హిల్స్ దాకా ఆయన తీసుకెళ్ళలేదు. అక్కడికి తీసుకెళ్లే బాధ్యత అయితే జూబ్లీ హిల్స్ అయితే జయశంకర్ గారు ఈ 50 ఏళ్ల ప్రవచనం. మరొక్కసారి జై శ్రీరామ్. నిన్న మనం చెప్పుకున్నాం సుమంతుడు లక్ష్మణుణ్ణి ఓదారుస్తూ సీతాదేవిని రాముడు కఠినముగా విడిచిపెట్టాడు అని అనుకోవద్దు, ఇదంతా ఒక గొప్ప కర్మము, ఇది పరమాత్ముని సంకల్పం అని దానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. మనకి సినిమాల్లో రింగులు రింగులు తిప్పి వెనక్కి తీసుకెడతారే ఫ్లాష్ బ్యాక్, అలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పూర్వం ఒకప్పుడు దశరథుడు దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు, దుర్వాసుడు, దశరథుడు ఒకప్పుడు ఒక అరణ్యంలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో దుర్వాసుడు దశరథుణ్ణి ప్రేమతో ఆశీర్వదించాడు. దశరథుడికి ఎప్పుడు పిల్లలంటే ఇష్టం కదా, అందుకని దుర్వాసుడంటే రుద్రాంశ స్వరూపుడు గనక, అత్రి మహర్షికి చిట్ట చివరి పుత్రుడు గనక ప్రేమతో ఆయనకి నమస్కరించి, మహాత్మా నువ్వు భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగినవాడివి, నువ్వు శపిస్తే ఇంద్రుడంతటి వాడు భ్రష్టుడైపోయాడు, మళ్ళీ పాల సముద్రం చిలకవలసి వచ్చింది,
నీ భయంకర శాపానికి తిరుగులేదు, అనుగ్రహించినా తిరుగులేదు. నిగ్రహము అనుగ్రహము రెండు సమానంగా ఇవ్వగలిగిన వాడి. గ్రహించుట అంటే పుచ్చుకొనుట, నిగ్రహించుట ఒక తొక్కు తొక్కి నాశనము చేయుట, దండించుట. నిగ్రహము అనుగ్రహము, దండించడం ఎవరినైనా పైకి తీసుకురావటం, ఈ రెండూ కూడా దుర్వాసుడి దగ్గరే ఉన్నాయి. పైగా అమ్మవారి దగ్గరికి డైరెక్ట్గా వెళతాడు ఆయన. మణిద్వీపమునకు భూలోకము నుండి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఒక్క వ్యాసుడు దుర్వాసుడు మాత్రమే భూలోకం నుంచి ఆ రోజుల్లో తరచుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళేవారట. అంతటి గొప్పవాళ్ళు వాడు. మీరు దేవీ భాగవతంలో చూడండి, దుర్వాసుడు చీటికి వాటికి అమ్మ దగ్గరికి వెళ్ళేవాడు, అమ్మవారి ఇచ్చినటువంటి దండను ఎత్తు మీద పెట్టుకొచ్చేవాడు ఆయన భూలోకానికి. వ్యాసుడు కూడా వెళ్ళగలడు. అందుకే కాళిదాసు గారు అశ్వధాటి అనే ఛందస్సులో ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణ. ద్వైపాయనుడు అంటే వ్యాసుడు, శాపాయుధుడు అంటే దుర్వాసుడు. ఈ ఇద్దరు నిరంతరం అమ్మవారికి సోపానాలుగా ఉన్నారని చెప్పారు. అటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళు ఏమంటే అది చెల్లింది. అందుకే దుర్వాసుని మా రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళ భవిష్యత్తు ఏమిటి, వీళ్ళ ఆయు ఎంత, వీళ్ళ సుఖాలు ఎలా ఉంటాయనగా వీళ్ళు మహాత్ములు కానీ వీళ్ళు ఎంత కీర్తి పొందుతారో అన్ని దుఃఖాలు పొందుతారు. రామచంద్రుడు 11,000 సంవత్సరాలు భూమిని పాలిస్తాడు. ముందు పెళ్ళైన కొంతకాలం తర్వాత భార్యాసమేతంగా సోదరుడితో అరణ్యవాసం చేసి 1 ఏడాది పాటు భార్యకు దూరం అయిపోతాడు. ఆ తర్వాత ప్రభుత్వానికి వచ్చాక 10,000 సంవత్సరాలు తన భార్య సీతతో కలిసి పరిపాలన చేస్తాడు. చివరి 1000 సంవత్సరాలు భార్యకి దూరమై వియోగంతో కుమిలిపోయి దుఃఖిస్తాడు. దీనికి గల కారణం చెబుతున్నాను వీరు. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి మధ్యలో ఘోర యుద్ధం సంభవించిందట, భయంకర యుద్ధం జరిగింది, దేవదానవ యుద్ధం జరిగింది. అప్పుడు దైత్యులు విష్ణువు చేతిలో భయపడిపోయి, ఆ సమయానికి భృగు మహర్షి అక్కడ లేడు, భృగు మహర్షి కొడుకు శుక్రాచార్యుడు అక్కడ లేడు, అందుకని దేవతల చేతిలో విష్ణువు చేతిలో దెబ్బలు తిన్నటువంటి రాక్షసులంతా భృగు మహర్షి భార్య దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా మమ్మల్ని రక్షించు, శ్రీ మహావిష్ణువు మమ్మల్ని చంపుతున్నాడనగా ఆవిడ, విష్ణువు కాదు కదా, విష్ణువుని సృష్టించిన వాడినే మింగేస్తాను, ఎవరు వస్తారో చూస్తాను, రమ్మను నా వెనక ఉండండి అన్నది. అనగానే రాక్షసులంతా ఆవిడ వెనక దాక్కున్నారు. దాంతో విష్ణువు ఏం చేశాడు, తన చక్రంతో ఆవిడ తల నరికి పారేశాడు. చక్రం భృగుపత్ని యొక్క శిరస్సు నరికింది. దాంతో రాక్షసులు కొంతమంది విష్ణువు చేతిలో చచ్చారు, చావగా మిగిలిన వాళ్ళు పారిపోయారు. కొంతసేపటికి భృగు మహర్షి అక్కడికి వచ్చాడు. నా భార్యని స్త్రీని చక్రంతో నరుకుతావా, స్త్రీని చంపకూడదని శాస్త్రం చెబుతున్నది. స్త్రీని ఎప్పుడు చంపకూడదండి అంటే ఏ తాటకో పూతనో అయ్యి లోకాలను చంపకుండా ఉంటే అప్పుడు స్త్రీని రక్షించాలి. ఓ తాటకో ఓ పూతనయో ఇలాంటి వాళ్ళు వచ్చి లోకాలను మింగేస్తూ ఉంటే అప్పుడు స్త్రీని రక్షించకుండా ఎవడన్నా ఊరుకుంటాడా? ఈ మధ్యన మొత్తం ఇంట్లో 7 చంపేసిందిట, పిల్లల్ని చంపిందిట, ఉరిశిక్ష చేశారు. మొట్టమొదటి మహిళ ఆవిడ, ఉరిశిక్ష పొందినవాడ. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఉరిశిక్ష అయిపోతే తీసుకొచ్చి వాళ్ళలో పూలు దండేస్తారా? మీరంటే మహాత్మురాళ్ళు కనుక మీ జోలికి వస్తే పాపం. అంతేగా లోకాలందరినీ తుపాకులు ఇటు కాల్చేస్తాం చంపేస్తాం, కానీ మేము ఆడవాళ్ళం కనుక మమ్మల్ని మీరు చంపకూడదంటే ఎలా కుదురుతుంది? స్త్రీ అనే ఒక శబ్దానికి చెడ్డతనం తెచ్చిపెట్టినటువంటి ఆవిడ. ఆవిడ ఆవిడ రాక్షసుల్ని రక్షిస్తుందిట, దేవతల్ని మింగుతుందిట, విష్ణువెంత వాడంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు తలకాయ నరక్కుండా ఊరుకుంటాడు విష్ణువు, అందుకని తల నరికాడు. అయినా భృగువు గారికి కోపం వచ్చేసింది, స్త్రీని చంపకూడదనే విషయం తెలుసుండి కూడా నా భార్యామణి శిరస్సుని ఖండించావు గనుక నీకు నేను శాపం పెడుతున్నాను, నువ్వు భూలోకంలో మానవుడివై పుట్టి ఇవాళ నాకు భార్యావియోగం కలిగినట్టే నీవు కూడా భార్యకు దూరమై అలమటించిపోదువుగాక, ఎక్కువ కాలం భార్యకు దూరమవుదువుగాక, నీ భార్య అభాండాలకు గురవుగాక, నువ్వు తప్పని పరిస్థితుల్లో ఆమెను విడిచిపెడుదువుగాక, అలా అలమటించి అవతారం చాలించదవుగాక అని శపించాడు. శపించేం చేశాడు, ఇదేంటిది భగవంతుడిని శపించాడు, ఏమిట్రా నా కర్మయోగం అనుకున్నాడు. శాపం పెట్టాక అప్పుడు పశ్చాత్తాపం కలిగింది. ఒక్కొక్కప్పుడు ఇంతే
आवेश देवड़ तिटेस्टर तिटा मल्ल पश्चातापड़ता भद्राचल में रामदास गारु एवडब्बा सोमन कुलकुचु तिगेवु रामचंद्र अना आ तर मिली इदेटी ना देवण्णी तिटाकोनी अब्बब्बा दब्बल कोर्वक तिटी तय्या आयास पड़बोक रामचंद्र अना इध भक्त लक्षण मुझे तिटेस्टर నువ్వు అమ్మవారివా బొమ్మవా మేము నిన్ను ఎంతో పూజిస్తున్నాం మాకేం ఉపకారం చేయట్లేదు అని తొందరపడి తిట్టి అయ్యో అమ్మ మేము ఎంత పొరపాటు చేశామమ్మా అని మళ్ళీ పశ్చాత్తాపడే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా కారణం కాలప్రభావం భగవత్ సంకల్పం అందుకే ఆయన వెంటనే శ్రీమన్నారాయణ పాదాలు గట్టిగా పట్టుకుని మహాత్మ ఎంత పెద్ద పొరపాటు చేశాడు నన్ను క్షమించు అంటూ ఆయన పాదాలని ఆరాధించాడు మహాముని మహాత్మ సర్వలోకేశ్వర నేను చేసిన అపరాధం మన్నించి ఈ శాపాన్ని నువ్వు తీసేయి నువ్వు తలుచుకుంటే శాపాలు తీయగలవు మాలాంటి వాళ్ళ శాపాలు నిన్నేం చేస్తాయనగా ఈ శాపం లోక శ్రేయస్సు కోసం నేనే స్వీకరించాను నువ్వు పెట్టిన ఈ శాపం భవిష్యత్తులో రావణ వధకు ఉపయోగపడుతుంది నీ శాపం వల్ల మానవుడిని పొడతాను నా భార్య లక్ష్మి సీతగా పొడుతుంది మేము వియోగం పొందుతాం మూర్ఖులు నేను సీతను విడిచిపెట్టానని దెప్పుతారు దెప్పి నేను తెలుసో తెలియకో భూలోకంలో కొంతమందిని చంపవలసి వస్తుంది స్త్రీవధ చేయవలసి వస్తుంది ఆ పాపాన్ని వాళ్ళు లాక్కుంటారు భృగు శాపం తిరుగులేనిది కాబట్టి దాన్ని స్వీకరిస్తున్నాను సీతకి దూరమై నేను దుఃఖిస్తాను లేకపోతే రామావతారం పరిసమాప్తి కాదు ఎందుకంటే భూలోకంలో అందరూ రామారు వెళ్ళొద్దంటారు ఇప్పుడు మీరు నా ప్రాణాలు ఎలా తీస్తారో వెళ్ళొద్దని అలాగే రాముడిని కూడా వెళ్ళొద్దు అంటారు అందుకని రామావతారమును పరిసమాప్తం చేసుకొనుటకు భూమిని వదిలి తిరిగి విష్ణువుగా మారడానికి నీ శాపాన్ని స్వీకరించి సీతని విడిచిపెట్టి కుమిలిపోతాను దాంతోపాటుగా నేను నా సోదరుల్ని అందరినీ విడిచిపెట్టేస్తాను విడిచిపెట్టి నీ శాపాన్ని స్వీకరిస్తానన్నాడు అదిగో ఆ విష్ణువే భృగు శాపం వల్ల భూలోకంలో నీ కుమారుడు రాముడిగా పుట్టాడు భృగుమిచ్చిన శాపం వల్ల భార్యకు దూరం అవుతాడు సోదరులకు దూరం అవుతాడు చిట్ట చివరికి రాజ్యాన్ని విడిచిపెట్టేస్తాడు ఆ మహానుభావుడు నీ కుమారుడిగా పుట్టడం నీ అదృష్టం కాకపోతే 10,000 సంవత్సరాలు భార్యతో కలిసి ఉంటాడని సంతోషించు అది నువ్వు ఎలాగో కళ్ళారా చూడలేవు అనగానే దశరథుడు ఏమైతేనే నాకు కొడుకు పుడతాడు ఆయన మహాత్ముడు అనుకుని సంతోషించి వచ్చేశాడు ఇదంతా నేను దశరథుడు వశిష్ఠుడు దుర్వాసుడు మాట్లాడుకుంటున్నప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను గనక నేను మంత్రిని సారథిని కూడా కాబట్టి విన్నాను అప్పుడు దశరథుడు నన్ను పిలిచి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో నేను బతికున్నంత కాలం రామునికి లక్ష్మణునికి భరతునికి శత్రుఘ్నుడికి చెప్పకూడదు అని శాసించాడు అందుకే నేను చెప్పలేదు ఇప్పుడు ఆయన లేడు గనక చెప్పవచ్చు నువ్వేం కంగారు పడకు ఇవాళ సీతను వదిలిపెట్టేశాడు రాముడు కఠినుడు అనుకోవద్దు ఈ కఠినత్వం అంతా భృగు శాపం వల్ల వచ్చింది ఆ శాపాన్ని తప్పించలేవు ఆ తర్వాత కొద్ది రోజులకి రాముడు నిన్ను కూడా గెటవు టనక తప్పదు నువ్వు బయటికి పోతావు మీ అందరినీ విడిచిపెట్టి అప్పుడు ఆయన అవతారం చాలిస్తాడని కానీ ఆశ్చర్యపోయి శ్రీమన్నారాయణుడు మా అన్నయ్య ఇదంతా భృగు శాపమా ఆ పరమాత్ముని లీలలు అన్నమాట అవతారం చాలించడానికి ఆ పరమాత్ముడు ఆడిన నాటకం అన్నమాట అనుకుని ఇప్పుడు దుఃఖం విడిచిపెట్టాడు లేకపోతే లక్ష్మణుడు ఎంత కుమిలిపోయాడు ఇది భగవత్ సంకల్పం దుఃఖం అనుభవించడానికి పుట్టాడు ఆయన అనుకున్నాడు అందుకని కొంత సంతోషించి సీతావియోగము వల్ల సీతాదేవికి దూరమై ఆవిడికి నమస్కరించక ఆవిడిని పూజించకుండా ఉండడం వల్ల వచ్చిన ఆ బాధకి కాస్తంత సాంతనం పలుకుకుని తనకు తానే ఆ రాత్రి కేశిని నదీ తీరంలో సుఖంగా గడిపాడు పొద్దుటే రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో రాముడి భవనమంతా కళావిహీనమైపోయింది దీపాలు ఉన్నాయి అయినా భవనంలో కాంతి లేదు ఓ చిన్న విషయం చెప్పాలి ఇక్కడ దివ్య వెలుంగుచుండిన గదిన్ నలుదిక్కుల చెందే చీకటుల్ నలుదిక్కుల చిమ్మె చీకటుల్ అని ఒకప్పుడు నాకు సమస్య ఇచ్చారు అవధానంలో ఎంత విచిత్రంగా ఇస్తారో ఎందుకు ఇస్తారో తెలియదు ఈ సమస్య ఎప్పుడు ఇచ్చారో తెలుసా మా నాన్నగారు పోయిన 14వ రోజున అవధానం చేశాను మా తండ్రి గారికి తర్పణాలు ఇచ్చేసిన తర్వాత 3 రోజుల తర్వాత 14వ రోజున అసలు అవధానం ఒప్పుకోకూడదు కానీ ఎప్పుడో ఒప్పుకున్న అవధానం మారు మాట్లాడకుండా చేసేసాను నేను అవధానంలో సమస్య ఏమిటో తెలుసా దివ్య వెలుంగుచుండిన గదిన్
నలుదిక్కుల చిమ్మె చీకటులు. ఓ పక్కన దివ్య వెలుగుతోంది, గదిలో దీపం వెలుగుతోంది, అయినా నలుదిక్కుల చీకట్లు ఉన్నాయి. అప్పుడు నేను, హవ్వ, తిలోదకాలెడగ హస్తము సాకదు శోకభారతన్ దివ్య వెలుంగుచుండిన గదిన్ నలుదిక్కుల నిండే చీకటులన్న. తండ్రి గారు పోయారు, శరీరం అక్కడ పెట్టాం. ఓ పక్కన తల దగ్గర దీపం పెట్టారు. తిలోదకాలు ఇవ్వడానికి చెయ్యి సాగదు. మనస్సంతా దుఃఖంతో నిండిపోయింది. ఆ దుఃఖమే ఓ కటిక చీకటి. అందుకే అక్కడ దివ్య వెలుగుతోంది, కానీ గది నిండా చీకట్లు చిమ్మేశాయి. అసలు ఎంత ఆశ్చర్యకరమైన కోరనండి. ఆ సమస్యలు అలాంటివి వినాలి, మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి చప్పట్లు కొడుతున్నారు, కానీ చప్పట్లు కాదు, ఆ పూట అందరూ బోరు నేడ్చారు. అంటే కవిత్వంలో లోతుని బట్టి మీరు చప్పట్లు కొట్టారు. కానీ అప్పుడు ఆ సమస్య ఇచ్చిన వాడికి మా నాన్నగారు పోయారని తెలియదు. ఇది ప్రేరణ అంటాడు భగవత్ ప్రేరణ. ఆ టైంలో ఆ సమస్య ఎందుకు ఇవ్వాలయన, నేను ఇలా పూరణ చేయడం ఏమిటి? మా నాన్నగారు పోయారు, ఆయన తల దగ్గర దీపం పెట్టారు, ఇల్లంతా దీపాలు వెలుగుతున్నాయి. అవ్వ, తిలోదకాలెడగా హస్తము సాకదు శోకభారతన్. తిలోదకాలు ఇద్దామంటే చెయ్యిలా ముందుకు పెట్టలేకపోతున్నాం. బతుకున్న రోజులు ఇంత అన్నం పెట్టే మేము ఇప్పుడు ఆయనకి తిలోదకాలు ఇవ్వాలంటే చెయ్యిలా ముందుకు వెళ్ళడం లేదు శోకభారత వల్ల. అందువల్ల దివ్య వెలుంగుచుండిన గదిం నలుదిక్కుల చిమ్మె చీకటి. ఇది దైవ సంకల్పం అంట అనమాట. ఆయనకే మతిపోయింది, ఇందుకా నేను ఈ సమస్య ఇచ్చాను, మీరు ఇలా పూరణ చేశారా అన్నాడు ఆయన. కాబట్టి ఒక్కోసారి మనకి తెలియకుండానే భగవంతుడు అనేక రకాలైనటువంటివి పలికిస్తాడు. ఎందుకు చెప్తానంటే, అయోధ్య నగరంలో రామచంద్రుని భవనంలో దీపాలకి కొరత, పైగా పగల రాత్రి అనే తేడా లేకుండా ఆ భవనాలు ధగధగ వెలిగిపోతూ ఉంటాయి. కానీ ఇవాళ సీతామాత లేకపోవటం వల్ల మొత్తం నగరం అంతా చిమ్మ చీకట్లు చిమ్మినట్టు అయిపోయింది. మన మనస్సులో శాంతి లేనప్పుడు ఇంట్లో ఎన్ని సుఖాలున్నా సుఖాలు అనిపిస్తాయా? మనస్సు బాధపడుతోంది, ఏదో కష్టం వచ్చింది అనుకోండి. అలా కష్టం వచ్చినప్పుడు ఇంట్లో పాయసం ఉన్నా మనం తినలేము, ఏ ఆహారం తినలేము, ఎంత బాధపడిపోతారండి. ఓ మనిషి దూరం అయిపోయినప్పుడు, శరీరం విడిచిపెట్టినప్పుడో, లేకపోతే హఠాత్తుగా ఉద్యోగం పోయినప్పుడో, దిక్కు లేనప్పుడో, నానా కష్టాలు వచ్చేస్తున్నప్పుడో, భార్యాభర్తల మధ్యలో తీవ్రమైన చికాకులు వచ్చినప్పుడో, అప్పుడు ఇంట్లో ఉన్న సుఖాలు సుఖాలు అనిపించవు, అప్పుడు వెలుగుతున్న దీపాలు దీపాలు అనిపించవు. అన్నీ బాగుంటే కటిక చీకటి కూడా ఆనందం అంట. మొగుడు పెళ్ళాలు ఆనందంగా ఉన్నప్పుడు ఉట్టి కొరి వికారం కూడా రుచిగా ఉంటుంది, ఆనందంగా లేనప్పుడు గాలిలు కూడా చేదుగా ఉంటాయి. ఇప్పుడు అలా ఉన్నది. రాముడు కన్నీళ్లతో ఆక్రందనతో ఉండగా, ప్రభు నీ ఆజ్ఞ ప్రకారంగా సీతని గంగానదీ తీరంలో విడిచిపెట్టాను, వాల్మీకి మహర్షి శిష్యులు ఆమెను చూడడం, వాల్మీకి ఆమెను తీసుకెళ్ళడం కూడా దూరం నుంచి చూచాను, పురుషోత్తమ ఇప్పుడే నువ్వు ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే నువ్వు సీతని పంపే ముందే ఆలోచించాలి, ఒకసారి పంపాక శోకంతో కుమిలిపోకూడదు. ఇది విధి, విధిని ఎవరము తప్పించలేము. కాలస్య గతి ఈదృశి, కాలస్య కాలము యొక్క గతి విధానము ఈదృశి ఈ విధంగా ఉంది. ఈ విధంగా కాలప్రభావం ఉన్నది. ఈ కాలప్రభావాన్ని ఎవరూ తప్పించలేము. ఆ కాలమే దుఃఖాన్ని ఇస్తుంది, ఆ కాలమే సుఖాన్ని ఇస్తూ ఉంటుంది. సంపదలు శాశ్వతం కావు, కీర్తి ఒక్కటే శాశ్వతం. బంధువులు, భార్య, గృహములు ఇవేవీ శాశ్వతం కావు, చేసిన ధర్మం ఒకటే శాశ్వతం. నీ వంటి మహాపురుషులు ఎవరైనా మన వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు సుఖంతో పొంగిపోరు, దానికి సంయోగము అని పేరు. సంయోగం అంటే కలయిక. నానుకున్న వాళ్ళు మన ఇంటికి వస్తే ఆనందం కలుగుతుంది, వియోగం అంటే విడిపోతే దుఃఖం కలుగుతుంది. ఈ సంయోగ వియోగములకు సుఖదుఖములు పొందని వాడు స్థితప్రజ్ఞుడు. మా వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయారు బాబోయ్ అని ఏడిస్తే, లేదా మా వాళ్ళంతా దగ్గరకు వచ్చారని ఆనందంతో పొంగిపోతే వాడు సామాన్య మానవుడు. అనుక్షణం సుఖదుఖాలకి కుంగిపోయి లొంగిపోయేటటువంటి ఒక సామాన్య జీవి, వాడికి ఎప్పటికీ ముక్తి రాదట. అందుకే పేరుకి ఎలా ఉంటాం కానీ మేము అన్నిటికీ అత్యంతంగా ఉంటాం తెలుసా మీకు? మీరు అనుకుంటారు తెలియక, ఆహా గురువుగారు కూడా చక్కవాళ్ళు, ఆవిడ పక్కన కూర్చుని ఫోటో తీయించుకున్నాడు, ఇంకేముంది మా మనవాడిని మనవరాలు ఎత్తుకున్నారని ఆనందపడుతున్నాడు అనుకుంటారు. ఇది భ్రమ. లౌకికాచారాన్ని బట్టి చేయవలసిన కర్తవ్యం చేస్తాం, కానీ వీటన్నిటికీ అతీతంగా
అత్యంత కఠోరంగా ఉంటుంది అవసరమైతే మనస్సు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుం అర్హసి కోహి విజ్ఞాతుం అర్హతి. ఎవడు తెలుసుకోలేనిది ఏమిటంటే మహాత్ముల మనస్సు. మహాత్ముల మనస్సు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎలా ఉంటుంది వాళ్ళ మనస్సు? ఒక్కొక్కప్పుడు వజ్రం కంటే కఠినంగా ఉంటుంది, అంతలోనే పుష్పం కంటే కోమలంగా ఉంటుంది. వాళ్ళు ఎంతో మృదువుగాను ఉండగలరు, అవసరమైతే కఠినంగాను ఉండగలరు. ఆ మహాత్ముల మనస్సు వారికి తప్ప ఎవరికీ తెలియదు. అందువల్ల రామ దృఢచిత్తుడు అయి ఉండు. నువ్వు కనుక ఆవిడ కోసం ఏడుస్తూ పనులు మానేసావనుకో, రాజకీయాలు మానేవనుకో, అప్పుడు అందరూ ఏమంటారు? మేమన్నది నిజమే, సీత మీద వ్యామోహం వల్ల తీసుకొచ్చాడు తప్ప రాముడికి నిజంగా ఆవిడ మీద పాతివృత్యం మీద నమ్మకం కాదంటారు. కాబట్టి ధైర్యంగా ఉండనగా నిజమే నువ్వు చెప్పింది, ఇప్పుడు నేను యథాప్రకారంగా రాజకార్యాలు నిర్వర్తిస్తాను. తన ధర్మం, తన రాజధర్మం సక్రమంగా నిర్వర్తించని వాడు నరకానికి పోతాడు. మన వంశంలోనే పూర్వం ఒక ఆయన అలా దెబ్బతిన్నాడు. అనగానే ఎవరండి అన్నాడు లక్ష్మణుడు. పూర్వం ఇక్ష్వాకువునకు చాలామంది కొడుకులు, 100 మంది కొడుకులు ఉన్నారు. ఆ 100 మంది కొడుకుల్లో నృగుడు అని ఒక రాజు ఉండేవాడు. నా కింద అరుకారం నృగ, అదే తెలుగులో నృగుడు అంటే నరులను అనుసరించి వెడతాడు, మానవుల వెంట వెళ్ళువాడు, మానవులకి ఏ కష్ట సుఖాలున్నా అవి తీర్చేవాడు అని అర్థం. ఈ నృగమహారాజు చాలా గొప్పవాడు, కానీ చెయ్యవలసిన పనిలో చిన్న పొరపాటు చేసి దెబ్బతిన్నాడు. చిన్న పొరపాటు చేస్తేనే రాజుగారికి కష్టం వస్తే, రాముడి లాంటి వాడిని నేను సీతావియోగంతో దుఃఖంలో పడి ప్రజల్ని పట్టించుకోకపోతే, ప్రజల కష్ట సుఖాలు నష్టాలు వీటి గురించి తెలుసుకోకుండా ఉంటే నాకు మరీ నరకం వస్తుంది. ఆ కథ చెబుతా విను. పూర్వం ఇక్ష్వాకు పుత్రుడు నృగుడు పరమదాత, ఆయనకు ఆవులు దానం చేయటం చాలా ఇష్టం. ఒక్కొక్క దానం ఉంటుంది, ఒక పెచ్చ ఉంటుంది. ఒక్కొక్కరికి గోదానం అంటేనే ఇష్టం, ఇంక వాళ్ళు ఏ దానం చేయరు. ఒక్కొక్కరికి భూదానం అంటే ఇష్టం. ఇప్పుడు కలియుగంలో భూదానం ఎక్కడ చేస్తున్నారండి? అలా చేస్తుంటే మేము పీఠం కట్టడానికి ఎంత కష్టం ఎదుగుపడేవాళ్ళం. పూర్వకాలంలో భూదానాలు ఎకరాలకు ఎకరాలు చేసేవారు. ఇప్పుడు ఎకరమా గజం 50,000, గురువు గారికి అయితే 51,000, బయటవాడికి 50,000, నాకు 51,000. ఎందుకంటే గురువుగారి దగ్గర డబ్బులు ఉంటాయని వాడు చెప్పాట. జేబులో ఏమో ఏడిసింది నా దగ్గర. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే గురువుగారు అంటే ఇంతమంది జనం ఉన్నారు కనుక ఈ జనం అంతా ఏదో ఇచ్చేస్తారు, గురువుగారు ఏదో కొనేస్తారు కొట్టి అనిపించాడు. ఈ 10 రూపాయలకి 5 రూపాయలకి గజం 51,000 పెట్టి వీడియం కొంటాడు. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే ఈ ప్రజల యొక్క భక్తి శ్రద్ధ చూసి గురువుగారు నిజంగా ఇవన్నీ ఆయన మీద అనుకుంటారు. గురువుగారు వచ్చిన కారు అయింది కాదు, గురువుగారు పెట్టుకున్న కళ్ళదోడ అయింది కాదు, గురువుగారు వేసుకున్న మందు ఒక్కటే అయింది అయి ఉండొచ్చు, కానీ చివరికి ఫ్లాస్క్ కూడా మాది కాదు, కళ్ళతోడు నాది అనుకోండి, పుస్తకం నాది, ఇంతకు మించి మస్తకం నాది. ఈ మస్తకం లేకపోతే వాళ్ళు ఏం చేయలేదు. ఒక ఆయన అన్నాడు, గురువుగారు నిన్న బ్లూ కారులో వచ్చారు, ఇవాళ వైలెట్ కారులో వచ్చారు. వైలెట్ కారు కళ్యాణ్ది, బ్లూ కారు ఏమో జయశంకర్ గారిది, అంతో పూర్వం ఓ బుడ్డి కారు కుక్కపిల్లంత కారు, ఎర్ర కారు ఏమో తాతగారి అల్లుడు గారిది. కాబట్టి గురువుగారి దగ్గర ఏ కారు లేదు. అయితే గురువుగారు ఎప్పుడు మంచి ఉత్సాహంతో ఉంటారు కనుక ఆ కారు లేకపోయినా ఈయన కుర్ర కారు. కాబట్టి ఇవన్నీ చూసి మోసపోకండి, ఇవన్నీ చూసి గురువుగారు ఏం చేస్తే చేసేయగలరని. అలాగే గురువుగారికి కొంతమంది దండం పెడుతుంటే వీళ్ళంతా ఏదైనా పలుకుబడి ఉన్నవాడైనా ఆయన నిమిషంలో పని సాధిస్తాడనుకుని ప్రతివాడు వచ్చి ఓ ఉద్యోగం ఇప్పించమండి అండం. ఉట్టి కబుర్లు చెప్పడం తప్ప ఎవడో ఏ ఉద్యోగం ఇప్పించడం. గురువుగారు మీకు ఏదన్నా చేస్తామని వాళ్ళు ఎందుకు చేస్తారు? దండం పెట్టి వెళ్ళిపోతారు తప్ప. అలాగని గురువుగారికి ఎప్పుడు లోటు ఎందుకు ఉండదంటే దైవశక్తి ఒకటి ఉంటుంది, ఆ శక్తితో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలడు ఈయన. కానీ లౌకికంగా మాకేం అవసరం లేదు. పూర్వకాలంలో భూదానం కొందరు, గోదానం కొందరు, సువర్ణదానం కొందరు, అన్నదానం కొందరు, తిన్నదానం కొందరు. కొంతమంది అన్నం దానం చేస్తే కొందరు తినడమే దానం అంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా వచ్చారు పీఠానికి, గురువుగారు మీరు అన్నదానం చేస్తున్నారట కదా, మేము కూడా మా వంతు సాయం చేద్దామని వచ్చామన్నారు. ఏమిటని అన్నాను నేను. ఏమిస్తారంటే మేము 10 మంది ఉన్నామండి, మేము 10 మంది దసరా 10 రోజులు మీ ఇంట్లో తినేడతామండి, ఇదే మేము చేసే దానం అండి అన్నారు. అన్నదాత సుఖీభవం అనకూడదు, అన్నదాత అనాలండి. అన్నదాత అనేది ఏక ప్రథమా విభక్తిలో ఉంటే పర్వాలేదు తప్ప సంబోధనలో సుఖీభవ అన్నప్పుడు అన్నదాత అనాలి. అన్నదాత అంటే ఓ అన్నం తిన్నవాడా, అన్నం ఇచ్చినవాడా, పెట్టినవాడా, సుఖీభవ అది సంబోధన ప్రథమా విభక్తి.
కాబట్టి వ్యవహారంలోనేమో ప్రథమ విభక్తులు అన్నదాత సుఖీ భవ అన్నప్పుడు మాత్రం అన్నదాత అనేది గుర్తుపెట్టుకోండి వేదటప్పుడు తప్పు చెప్పకండి ఏమనాలి అన్నదాతః సుఖీ భవ ఎప్పుడు ఓ అన్నం పెట్టినవాడా సుఖీ భవ సుఖముగా ఉండు అనాలి అన్నదాత అంటే అన్నం పెట్టినవాడు అన్నం పెట్టినవాడు సుఖీ భవ ఎలవుతాడు సుఖమును పొందినవాడు అవుతాడు సంబోధనలోనే సుఖీ భవ నీవు సుఖముగా ఉండు అన్నమాట జయశంకర్ గారు నడుచుతున్నారు అదే ఓ జయశంకర నీవు నడువు అన నీవు అన్నప్పుడు నడువు వస్తుందన్నమాట ఇది మధ్యమ పురుషక్రియ అప్పుడు ఓ జయశంకర నీవు నడువు మామూలుగా అయితే జయశంకర్ నడుచుతున్నాడు కాబట్టి ఆ క్రియాపదాలకి వీటికి తేడా తెలియక చాలా ఇలాంటి బండబూతులు రోజు రోజు తెగొచ్చేస్తున్నాయి బాత్ బాత్ మే బూతు హై అయిపోతుంది కానీ అది పక్కన పెట్టేయండి ఇదంతా ఎందుకు కానీ అన్నం పెట్టినవాడు అన్నదాత ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు మేము తిన్నదాత కాబట్టి మేము పది మంది వచ్చేవాడినారు అది ఇది మంచిదే ఇదో డొనేషన్ట వాళ్ళన్నది కూడా పాయింట్ ఎందుకంటే అన్నదానం చెయ్యాలంటే తినేవాడు లేకపోతే ఎవరికి పెడతారు చెప్పండి ఓ ముష్టాడు అడిగాడు ఏమండి మేమంటూ ముష్టి పుచ్చుకుంటున్నాం కనుక మీకు పుణ్యం చేయడానికి కొంతమందిని దొరికాం కనుక మీరు దానం చేయగలుగుతున్నారు మీకు పుణ్యం వస్తుంది అసలు మేమంటూ ముష్టివాడే లేకపోతే మీరెవరికి దానం చేస్తారు పుచ్చుకునేవాడు లేనప్పుడు ఇచ్చుకునేవాడికి పుణ్యం ఎక్కడిది కాబట్టి మేమే గొప్ప అన్నాడు వాడు పది మంది ముష్టాళ్ళు లేకపోతే మనం మాత్రం ఎవరికి ఇస్తాం అప్పుడు మనకు మాత్రం దానం చేసిన పుణ్యం ఎక్కడ వస్తుంది కాబట్టి ఇచ్చేవాడి కంటే పుచ్చుకునేవాడే గొప్పవాడు అన్నాడు వాడు పోలండి అదొక మంచి పద్ధతి ఏది ఏమైనప్పటికీ వారి వారి ఇష్టాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దానం చేస్తారు నృగుడికి గోదానం ఇష్టం రోజు ఒక గోవు రెండు గోవులు పదివేలు వెయ్యో ఆయనకి ఎప్పుడు ఎవరి మీద ఎంత నమ్మకం ఎంత ప్రేమ కలిగితే అన్ని గోవులు దానం చేసేవాడు సాధారణంగా దానం చేసేటప్పుడు దానికి ఒక గుర్తు పెట్టుకుని దానం చేయాలి ఈయన అలా చేసేవాడు కొంతకాలం పోయాక అహంకారం కొంచెం వచ్చింది ఈ దానం చేసేటప్పుడు అహంకారం రాకూడదు మొదట్లో ప్రేమగా దానం చేస్తారు నాలుగు రోజులు పోయాక మేము దానం చేస్తున్నాం కాబట్టి అవతల వాళ్ళు బతుకుతున్నారు మేము గొప్ప దాతలం అని బోర్డులు ఎంచుకోవడం మొదలెడతారు ఇచ్చేది 1000 శిలాఫలకం మీద 1000 రూపాయలు ఇచ్చినట్లుగా ఓ శిలాఫలకం శిలాఫలకానికి 1000 ఇచ్చిన దానికి 1000 ఆ మధ్యన ఒకళ్ళు అయితే 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలకి శాసనం వేయమన్నారు ఈ 1000 రూపాయల కంటే 1500 బోర్డుగా అయింది అదో దానం అది ఇంకా కష్టం ఇచ్చింది 1000 రూపాయలు అండి మా పేరు బోర్డు మీద వెయ్యాలి అది కూడా అదేదో గ్రానైట్ మీద రాయించి మీ పీఠానికి అంటించండి అన్నారు అలా అంటించినందుకు 1500 అయింది అండి ఇంకో 500 గురువుగారికి పడాలి ఇదేం దానం అండి అలాంటి దానాలు పనికిరావు అలాంటి అహంకారాలు అసలు పనికిరావు వీలున్నంత వరకు గుప్త దానం చేయటం మంచిది రాజుగారి దగ్గర కొంచెం తేడా వచ్చి కొంచెం పూర్వం ఉన్నంత శ్రద్ధ తగ్గింది ఈ కర్మయోగం వల్ల ఏమైంది ఒక రోజున ఓ బ్రాహ్మణికి ఒక గోవు దానం చేశాడు దూడతో పాటు ఆయన ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులు దాన్ని ప్రేమగా చూశాడు గడ్డి పెట్టాడు దాని పాలు పితుక్కున్నాడు ఈలోపది రాజుగారి దగ్గర ఉండడానికి అలవాటు పడిపోయి ఓ రోజున ఆయన కట్లిప్పినప్పుడు పారిపోయి వచ్చి మళ్ళీ రాజుగారి దాంట్లో కలిసిపోయింది నృగ మహారాజు గారి గోశాలలో చేరిపోయింది ఎంతో పూర్వం రాజుగారు స్టాంప్ వేసో నెత్తుకో చెవికో ఏదో ఓ బటన్ తగిలించో ఓ రింగు తగిలించో గోవు దానం చేసేవాడు ఇది అలా దానం చేయకపోవటం వల్ల ఈ గోవుని ఎంతో పూర్వం ఇతరులకి దానం ఇచ్చారనే విషయం రాజుగారికి తెలియలేదు ఈ గోవు దూడ వచ్చి మళ్ళీ 100లో కలిసిపోయింది ఏమండి ఇన్ని గోవుల్లో ఏ గోవు దానం ఇచ్చామో ఏం గుర్తుంటుంది ఇప్పుడు ఇన్ని 500 నోట్లో ఈ ఫలానా నోటే దానం ఇచ్చామని గుర్తుపెట్టుకోండి ఏం గుర్తుపెట్టుకుంటారు వెనకడుకు కావడం అంది 500 నోటు మీద సంతకం పెట్టండి ఈ నోటు మీకు ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు చూపించకపోతే నీ సంగతి జాగ్రత్త అంది అంటే ఆవిడ ఇచ్చిన నోటు నా దగ్గర అట్టే పెట్టాలి ఖర్చు పెట్టకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూపించాలట పోనీ నెక్స్ట్ ఇయర్ అయినా వాడుకోవచ్చా నేను బతుకున్నంతకాలం మీరు అలా నాకు చూపించండి ఆఖరి ఎప్పుడో వాడుకోండి ఇంతకీ ఇచ్చినవాడికి 25 ఏళ్ళ వయస్సు ఇంకా ఆ నోటు నేను వాడుకోవడానికి లేదనమాట బ్యాంకులో వేసుకోవడానికి లేదు ఎన్ని ఎన్ని విచిత్ర జీవులు ఎన్ని విచిత్ర ప్రాణులు కనపడతారో మనకి కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే రాజుగారికి ఏం గుర్తుంటుంది దీన్ని ఇంకోడికి దానం ఇచ్చాడు ఆ రెండో వాడు ఇంటికి పట్టుకెళ్ళాడు వాడు 2 రోజులు దాన్ని పెంచేలోపు ఈ మొదటివాడు ఆవు కోసం వెతుకుతూ 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 ఓ చోట అంబా అనే శబ్దం వెరగాని ఇది నా ఆవు యొక్క అంబారవము అని చూశాడు అక్కడ
ఈ కొత్తగా దానం పుచ్చుకున్న బ్రాహ్మణుని దొడ్డిలో ఈ ఆవు దూడ కనబడ్డాయి. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి, ఎవడవరా నువ్వు, బ్రాహ్మణి వయ్యుండి నా ఆవుని అపహరిస్తావా, ఈ గోవుని ఈ దూడని మహానుభావుడు ఇక్ష్వాకు మహారాజు పుత్రుడు నృగుడు నాకు దానం ఇచ్చాడన్నాడు. ఈయనకి మండిపోయింది, నన్ను దొంగంటావా, ఈ గోవుని నాకు రాజుగారే ఇచ్చారన్నాడు. అక్కడి నుంచి ఇద్దరు తోసుంటా తెగ తండేసుకున్నారు, తిట్టేసుకున్నారు. సంస్కృతంలో ఎన్ని తిట్లుంటాయని తిట్టుకున్నారు. తిట్టుకుని ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వచ్చారు. పోనీ రాజుగారి దగ్గరికి వచ్చారంటే రాజుగారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలిగా. ఆ పూట ఆయన కర్మగారి ఏ అహంకారం వల్ల లోపలికి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. మహారాజా నిన్ను శపిస్తున్నావు అనగానే ఈ శాపం దెబ్బకి కంగారు పడిపోయి నృగుడు బయటకు వచ్చాడు. ఎవరో శపిస్తున్నారు బాబోయ్ అని. ఇదేదో ముందే వచ్చుంటే కొంతవరకు ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఉండేది. చెప్పాక కర్మను ఎవరూ తప్పించుకోలేవు. వీళ్ళు కోపించి తిట్టడానికి సిద్ధపడుతున్న సమయంలో రాజుగారు బయటకు వచ్చి ఏమండి బాబు శపిస్తున్నారంటే, ఏమయ్యా నువ్వు నాకు ఈ గోవుని దూడని దానం ఇచ్చావు, వాడు వచ్చి ఈ గోవు దూడ నాది, నువ్వు దొంగతనం చేసావని నన్ను తిడుతున్నాడు, ఈ గోవు దూడ నాదా వాడిదా అంటే అప్పుడు అవతలవాడు ఏమన్నాడు, ఇది నువ్వు నాకు నెల క్రితమో లేక 2 నెలల క్రితమో దానం చేసావు, ఈ ఆవు దూడ నా దగ్గర నుంచి పారిపోయాయి, దీన్ని వీడికి ఇచ్చావేమిటి నువ్వు, నువ్వేమో వాడికి ఇచ్చావని వాడంటాడు, ఇది నువ్వు నాకు ఇచ్చావు కదా అంటాడు పాత ఆయన. కొత్త ఆయన నాదంటాడు, పాత ఆయన నాదంటాడు. రాజుగారికి మొత్తం మీద ఒక విషయం అర్థమైంది, నేను ఈ పాత ఆయనకి ఇచ్చిన ఆవు దూడ పొరపాటున వచ్చి నా మందలో కలిసినట్టున్నాయి, నేను చూసుకోకుండా రెండో వాడికి ఇచ్చాను అనుకుని కంగారాడి అయ్యా నన్ను క్షమించండి అని రెండో ఆయనకి దండం పెట్టి ఈ ఆవు దూడ ఆ మొదట ఆయనకి ఇచ్చేయండి, దీని బదులుగా మీకు 100,000 ఇస్తానన్నాడు. అప్పటికే ఇద్దరికి పట్టుదలు వచ్చేసింది అండి, మొదట ఆయనకి రెండో ఆయనకి. దిక్కుమాల మూడు పెళ్ళాలకు కొంతమందికి పట్టుదలు వచ్చినట్టుగా వచ్చేసింది. నువ్వు 100,000 కాదు కదా, నీ రాజ్యం మొత్తం నాకు ఇచ్చినా నాకు అక్కర్లేదు, ఈ ఆవు దూడే నాకు కావాలన్నాడు. ఈయన ఏం చేసుకుంటాడు ఈ ఆవు దూడ అసలు, ఎందుకు అంత మొండి పట్టుదల ఈయనకి కాకపోవడాను. నిజంగా 100,000 ఆవులు 100,000 దూడలు ఇచ్చాక పిచ్చి కాకపోతే వెర్రి కాకపోతే నాకు ఇదే కావాలన్నాడు. అప్పుడు పాప ఈయన ఆ మొదట ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు కట్టుకుని, మీకు పుణ్యం ఉంటుందండి, మీకు 500,000 ఆవులు దూడలు ఇస్తానండి, ఈ ఆవు ఒక్కదాన్ని వదిలేయండింటే ఏ వాడికంటే నేను తీసిపోయానా, నేను అంతకంటే పట్టుదల కలిగిన వాడిని, 500,000 కాదు కదా నీ మొత్తం భూమండలం నాకు ఇచ్చినా నాకు అక్కర్లేదు, నాకు ఈ ఆవు దూడే కావాలన్నాడు. ఇంకేం చేస్తాడు ఆయన, ఇద్దరిని బతిమాలాడు వెళ్ళలేదు. ఇద్దరూ కలిసి నువ్వు పో నరకానికి, నాశనమైపో, నువ్వు తొండవైపో, ఓసరి వెళ్ళివైపో అని చెప్పించేశారు. దానం చేసి కూడా కర్మకారిలాగా అయిపోయాడు ఆయన. ఆ తర్వాత రాజుగారు బాధపడిపోయి వెంటనే తన కుమారుణ్ణి పిలిచి రాజ్యం వాడికి ఇచ్చేసి, నేను ప్రజాపాలనలో కొంచెం విఫలమయ్యాను, దానం చేశాను, అందులో కొంచెం అహంకారం వచ్చింది, ఆ అహంకారం కొంచెం ప్రబలింది, బ్రాహ్మణోత్తములకు వెంటనే దర్శనం ఇవ్వలేదు, దాంతో వాళ్ళు కోపగించారు, కాలాన్ని దాటలేక నేను వాళ్ళ శాపానికి గురయ్యాను, వాళ్ళు ఓసరి వెళ్ళైపోమన్నారు, ఇక తప్పదు యమలోకానికి వెళ్ళి యముడి ద్వారా ఓసరి వెళ్ళిగా రూపాన్ని పొంది నేను ఇక్కడే ఎక్కడో చోట ఒక గోతిలో ఉంటాను, నా కోసం సముద్ర తీరంలో ఒక పెద్ద గొయ్యి తవ్వండి, అందులో కొన్ని నీళ్లు పొయ్యండి, ఆ నీళ్లు క్రమంగా ఎండిపోతాయి, అందులో నేను ఓసరి వెళ్ళిగా పడతానడగానే వాళ్ళు ఏం చేశారు, ద్వారకానగరంలో కుశస్థలీపురం అనేవారు అప్పట్లో, అక్కడ పెద్ద నుయ్యి తవ్వి అందులో కొద్దిగా నీళ్లు చుక్కలు పోశారు, ఈయన కోసం పెద్ద నుయ్యి అన్నమాట తవ్వి ఉంచారు. ఆ నూతిలో ఈ నృగమహారాజు తొండై పడ్డాడు. తనంతా తాను తొండ అవ్వలేడు ఎవడో కూడా, కానీ శిక్ష అనుభవించాలి కనుక ఆయన గొప్పవాడు కనుక ఆలస్యం లేకుండా అనుభవించడానికి ఏం చేశాడనమాట, వెంటనే యముడి దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజా, నా పాపానికి ఋషులు శాపం ఇచ్చారు, ఆ శాపం పొందాలి నేను, దాన్ని అనుభవించాలి, నన్ను తొండం చేసి తోసేయి భూలోకంలో నూతిలో అన్నాడు. వెంటనే యముడు తల్లకిందులుగా కిందకు తోసి, నువ్వు తొండవై కుశస్థలీపురంలో నీ కుమారులు నీ కోసం తవ్వించిన బావిలో పడనగానే ఆ బావిలో పడ్డాడు పాప. అప్పుడు ఆయన బాధపడుతూ పడుతూ ఏది శాపవ్వగానే ఆ బ్రాహ్మణ ఇద్దరి కాళ్ళు పట్టుకుని, ఏమండి తొండను అవుతాను కానీ నాకు శాప విముక్తి కూడా ఇవ్వండి అన్నట్ట. కాళ్ళు వాళ్ళు కొంచెం కరికరించారు, ఈ ఆవు కోసం మేము కోపగించి నిన్ను శపించాం, శపించాక మాకు కొంచెం పశ్చాత్తాపం కలుగుతోంది, అందువల్ల నీకు ప్రాయశ్చిత్తం చెబుతాం, భవిష్యత్తులో వసుదేవుని వంశంలో వాసుదేవుడు అనే పేరుతోటి విష్ణుమూర్తి పుడతాడు, ఆయన ఒంటరిగా పుట్టాడు,
భారావతరణార్థం హి నరనారాయణౌ ఉభౌ. కలియుగానికి ముందు ద్వాపరయుగం చివరి పాదంలో భూభారం తొలగించడానికి నరనారాయణులిద్దరూ నరుడు అర్జునుడిగా నారాయణుడు కృష్ణుడిగా అవతరిస్తారు. ఎప్పటికప్పుడు చూడండి, ఇది కృతయుగం నాటి కథ. చెబుతున్నది ఎవరు? రాముడు. ఇంకా రాముడు త్రేతాయుగంలో ఉన్నాడు. రాబోయే కలియుగానికి చిట్ట చివర ద్వాపరయుగం చివరి పాదం కథని రాముడు ముందే చెప్పాడు. అది వాళ్ళ గొప్పతనం అంటే. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అక్కడికి వస్తాడు. నరనారాయణులు భూమి మీద పుట్టి భూభారం తొలగిస్తారు. ఆ సమయంలో కృష్ణుడు ఆ కుశస్థలీపురంలో ద్వారకా నగర నిర్మాణం చేస్తాడు. ఆ ద్వారకా నగరంలో నువ్వు తొండగా ఉంటావు. అప్పుడు కృష్ణుడు నిన్ను చేత్తో పట్టుకోగానే నీకు శాప విముక్తి అవుతుంది. అందుకే పరిపాలనా కాలంలో ప్రజల్ని పట్టించుకోక, ఇంటర్వ్యూ ఇవ్వక, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే దాని పాప ఫలితం రాజులు ఎప్పటికైనా అనుభవించాలి. కాబట్టి తన కష్టం లేక తన సుఖం ఈ రెండింటికి విలువ ఇవ్వక ప్రజాపాలనకు మాత్రమే ప్రభువు పాటుపడాలి. అసలు ఇలాంటి కథలు విన్నాక ఈ దౌర్భాగ్యులు వాళ్ళ స్వార్థంతో కుటుంబ పరిపాలన ఎలా చేయగలుగుతున్నారండి వాళ్ళ? ఆ చిన్న పాపం ఆయన చేసిన తప్పు, దానికే ఆయన అంత శిక్ష అనుభవిస్తే ఇంక వీళ్ళు ఏమైపోతారండి? ఈ వాడి గురించి మనం చెప్పుకోవడం అనవసరం. వేష్, దానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంది? ఈ కథ రాముడు చెప్పి, అన్నయ్య ఈ కథ చెప్పమన్న లక్ష్మణుడికి ఆ కథ పూర్తిగా వివరించి చూచావా? నృగుడు పరిపాలనలో ఇంత తేడా చేస్తే అంత శిక్ష అనుభవించాడు. ఇప్పుడు నేను సీతాదేవి మీద వియోగ దుఃఖంతో, సీతా వియోగ దుఃఖంతో ప్రజల్ని పట్టించుకోక అంతఃపురంలో కుమిలిపోతే నేను ఇంకా ఎక్కువ శిక్ష అనుభవించాలి. కాబట్టి ఆ వియోగ దుఃఖాన్ని పక్కన పెట్టి ప్రజా పరిపాలన చేస్తాను అన్నాడు ఆయన. అప్పటికి ఆనందపడి లక్ష్మణుడు, ఎంత గొప్ప కథ చెప్పావన్నయ్యా, ఇలాంటి కథలు మాలాంటి వాళ్ళు కూడా బాగు చేస్తాయి, ఇంకా నీకు తెలిసిన ఆశ్చర్యకరమైన పురాణ కథలు ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి, అది చెబుతా విను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో నిమి అని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఈ నిమి వశిష్ఠ మహర్షిని పిలిచి ఒక అద్భుతమైన యజ్ఞం చెయ్యాలి అనుకున్నాడు. మామూలు యజ్ఞం కాదు, కొన్ని సంవత్సరములు దీర్ఘకాలం ఒక మహాయాగం చెయ్యాలనుకున్నాడు ఆయన. ఈ నిమి చక్రవర్తికి కుల పురోహితుడు వశిష్ఠుడు. వశిష్ఠుడు యజ్ఞానికి పిలువబడ్డాడు. ఎప్పుడు కుల పురోహితుడు లేకుండా యజ్ఞం చేయకూడదని శాస్త్రం. అందుకే నిమి చక్రవర్తి వశిష్ఠుణ్ణి యజ్ఞం చేయించమన్నాడు, 12 ఏళ్ల యజ్ఞం. అప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడు, ఎంతో పూర్వమే ఇంద్రుడు నన్ను ఒక యజ్ఞం చేయమని పిలిచాడు, ఆ యజ్ఞానికి వెడుతున్నాను, అది వచ్చేదాకా ఆగు, వచ్చిన తర్వాత యజ్ఞం నేను చేయిస్తానన్నట్ట అని వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. దాంతో నిమి చక్రవర్తి కోపం వచ్చింది, నువ్వు నా పురోహితుడివి, నేనిచ్చే జీతంతో బతుకుతున్నావు, అటువంటిది నన్ను కాదని ఇంద్రుడు పిలిస్తే యాగం చేయడానికి వెడతావా, ఆ మాత్రం నువ్వు లేకపోతే యజ్ఞం నేను చేసుకోలేనా, ఇంకోటి చేత చేయించలేనా అని గౌతమ మహర్షిని, అత్రి మహర్షిని వీళ్ళందరినీ పిలిచి రెండు యజ్ఞం చేయించండి అన్నాడు. వాళ్ళు యజ్ఞం చేయించడం మొదలెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి యజ్ఞం చివరికి వచ్చేస్తున్న సమయంలో మరికొద్ది రోజుల్లో పూర్తవుతున్నారుగా, ఇంద్రయాగం పూర్తి చేసి వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చి, ఇదేంటి యజ్ఞం జరిగేస్తుందే అనుకున్నాడు. అనుకుని, ఓహో నేను ఇంద్రయాగం చేయించడానికి వెళ్ళిన తర్వాత నా కోసం ఎదురు చూడకుండా మా మహారాజు నిమి ఈ ప్రాంతంలో యజ్ఞవాటికని నిర్మాణం చేసుకుని యజ్ఞం చేస్తున్నాడనమాట. అంటే గురువుగారి మాట కంటే ఇతనికి తన యజ్ఞమే ముఖ్యం అన్నమాట. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది గురువాక్యం. గురువాక్యంతో కర్తవ్యం గురువుగారి మాట కంటే ఎక్కువ ఏదీ లేదు. గురువుగారు యజ్ఞం చేద్దామంటే చెయ్యి, వద్దంటే వద్దంతే, అంతేగాని నీ సలహా ఎందుకు అని వేదం చెబుతున్నది. అయినా తన యజ్ఞం గొప్పదనుకున్నాడు ఈ మూర్ఖుడు. వీడికి గుణపాఠం చెబుదాం అనుకుని, ఓయి నిమి ఇలా రా అని పిలిచాట. కానీ కర్మయోగం వల్ల ఏమైంది, చెప్పాక కర్మ అని ఒకటి ఉంటుంది, యజ్ఞం చేసి అలసిపోయి ఆ పూట నిమి చక్రవర్తి మధ్యాహ్నం పడుకున్నాడు, 3 ఇంటిదాకా లేపద్దన్నాడు. వెళ్ళి ఆయన పడుకున్నాడు. ఆ సమయానికి వశిష్ఠుడు వచ్చాడు, నిమిని రమ్మన్నాడు. అసలే నిమి చక్రవర్తి గారు వశిష్ఠుణ్ణి కాదని యజ్ఞం చేస్తున్నాడు,
ఆ సమయంలో వశిష్ఠుడు వచ్చి పిలిచే సమయానికి నిద్రపోయాడు. చూసారా, దాంతో వశిష్ఠుడికి తెక్కెక్కువైపోయింది. ఒకవేళ నిమిచక్రవర్తి కనుక పిలిచి పిలవగానే వచ్చి ఉంటే వశిష్ఠుడికి కోపం కొంచెం తగ్గేది. చెప్పాం కదా మీకు కాలోహి దురతిక్రమ, అందుకని ఆయన మండిపోయి నా చేత యజ్ఞము చేయించుకోవలసిన నీవు మరొకరినెవరినో పురోహితుడిగా పెట్టుకుని యజ్ఞం చేస్తావా? యజ్ఞం చేయడమేగాక కుల పురోహితుణ్ణి గురువుని వచ్చి గొమ్మ ముందు నిలబడి రమ్మంటే రాకుండా నిద్రపోతావా? నీ కాపలవాడు వెయిట్ చేయబోయ్ ఆయన నిద్రపోతున్నాడు అంటారా? ఇది నాకు తీవ్రమైన అపచారము, అవమానము. నువ్వు ఈ క్షణమే శరీరం విడిచిపెట్టి చచ్చిపో అని శపించేశాడు. నిద్ర లేవగానే చచ్చిపోతావన్నాడు. ఆ శాపమునకు శరీరంలో శక్తి తగ్గిపోయిన నిమిచక్రవర్తి చూస్తూ ఉండగా ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆయన ఆత్మ బయటకు వచ్చింది. బయటకు వచ్చి పళ్ళు పటపట కొరుకుతూ, మహర్షి నువ్వు ఇంత కఠినుడివా, అన్యాయంగా నన్ను శపిస్తావా? నువ్వేమో ఇంద్రుడి దగ్గరికి యజ్ఞానికి వెళ్ళిపోయావు, నువ్వు లేవు, ఈ యజ్ఞం చేసి తీరాలి, అందుకని గౌతముడి వంటి మంచి వాళ్ళని పిలిపించుకున్నాను, వాళ్ళు కూడా నీ మిత్రులే కదా, నీ బదులు వాళ్ళు వచ్చి యజ్ఞం చేస్తే కొంపే ఒలుగుతుంది, ఒకవేళ తప్పే అనుకో, తప్పైతే వేరే శిక్ష వేయాలి, కానీ ఏకంగా నన్ను చచ్చిపో అంటావా, నా శరీరం విడిచిపెట్టి అంటావా? కాబట్టి నువ్వు కూడా శరీరం విడిచిపెట్టేయి అన్నాడు. నువ్వు చావు అన్నాడు. వెంటనే వశిష్ఠుడు పడిపోయాడు. నిమిచక్రవర్తి సామాన్యుడు కాదండోయ్, గురువుగారు ఎంత గొప్పవాడో శిష్యుడు కూడా అంత గొప్పవాడే. అంత గొప్పవాడైతేనే శిష్యుడి శాపం గురువుగారికి తగులుతుంది, పనికి మనవాడి శాపం ఏం తగులుతుంది? ఈ మధ్యన ఎవడబడితే వాడు గురువుగారిని నేను చెప్పిస్తానంటే నువ్వు చస్తావు, నీకు నిమిచక్రవర్తికి ఉన్నంత శక్తి ఉంటే చెప్పించు. అయినా నిమి ఎక్కడ, నువ్వెక్కడ? ఇద్దరు పడిపోయారు. ఇద్దరు విదేహులు, దేహం విడిచిపెట్టారు. ఈ ఇద్దరు ఆత్మలు పైకి లేచాయి. లేచి రెండు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. ఒక ఆత్మ నిమిది, ఒక ఆత్మ వశిష్ఠుడిది. ఇద్దరు వెళ్ళి, బ్రహ్మదేవ క్షణికోద్రేకంలో ఒకరినొకరు చెప్పించుకుని శరీరం విడిచిపెట్టాం, మా ఆత్మలో నీ దగ్గరకు వచ్చాయి, శరీరం లేని ఆత్మ ఎక్కువ కాలం వేళ్లాడదు, కాబట్టి మేము ఏదో శరీరం పొందాలి, లేదా గాల్లో కలిసి పిశాచాలం అయిపోతాం, మమ్మల్ని రక్షించమనగా, అందుకే శక్తి కలిగిన వాళ్ళు ఉద్రేకంతో ఒకరినొకరు తిట్టుకోకూడదు, బాగా దివ్యశక్తి, తపశ్శక్తి, వాక్శక్తి కలిగిన వాళ్ళు తొందరపడి చెప్పించకూడదు. అందుకే సరే అయ్యింది, ఏదో అయ్యింది, నాయనా నిమి నీకు ఇక మానవశక్తి వద్దు, మానవ దేహం వద్దు, నువ్వు ఈరోజు నుంచి మనుష్యుల కళ్ళల్లో చేరు, రెప్పలలో చేరు. రెప్పల్లో చేరగానే మానవులు ఇలా రెప్ప వేయడం మొదలు పెడతారు, దానికి నీ పేరు మీదుగా నిమిషము అని పేరు వస్తుంది. నిమిషము అంటే రెప్పపాటు. నువ్వు ఈరోజు నుంచి ప్రతి ప్రాణిలో ఉందివుగాక, ప్రతి ప్రాణి నిన్ను తలుచుకుంటారు, నీకు మహాకీర్తి వస్తుంది, నువ్వు బ్రహ్మ తర్వాత బ్రహ్మంతటి వాడు అవుతావు. నీ శరీరం దహనం అయిపోతుంది కొంతకాలానికి, నీ శరీరం నుంచి ఒక మహాత్ముడు పుడతాడు, వాడు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాడు అనగానే నిమి సంతోషించాడు. ఆ క్షణమే నిమి చక్రవర్తి జీవుల కన్నుల్లో చేరాడు, కన్నుల యొక్క రెప్పల్లో చేరాడు. ప్రతి వ్యక్తికి రెప్పు ఉంటుంది, రెప్పలేని ఒక చేపలే, మిగతా అన్నిటికీ రెప్పలుంటాయి. ఈ రెప్పలకి పాటు మొదలైందనమాట. అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం అనమాట, ఇల్ల అండ మొదలెట్టాం. దీనివల్ల నిద్రసుఖం, దానివల్ల అలసట తొలగిపోయేది. అలాగే ఎప్పుడన్నా కళ్ళు మండుతున్నప్పుడు ఒక్కసారి రెప్పల మూసుకున్నామంటే మనకి రిలీఫ్ కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. ఈ విధంగా మానవులకి విశ్రాంతినిస్తూ నిమి కన్ను రెప్పలలో చేరాడు. ఈ రెప్పపాటుకి నిమి పేరు మీదుగా నిమిషము, నిమేషము అని పేరు వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఆయన్ని తలుచుకుంటాం రోజు. ఇప్పుడు నిమి ఎక్కడున్నట్టు అనమాట, మనలోనే ఉన్నాడు. అందులో కొంతమంది ఉపన్యాసంలో ఎక్కువ సేపులా కూర్చుంటారు కదా, వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటాడు. ఇప్పుడు వశిష్ఠుడి కేసు తిరిగాడు. విశిష్టుడవైన ఓ వశిష్ఠ, కొద్ది రోజుల్లో మిత్రావరుణుల యొక్క రేతస్సుతో నువ్వు పునర్జన్మెత్తుతావు అన్నాడు. అలాగే అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు ఏం జరిగింది, ఆ కాలంలో ఒక రోజున ఊర్వశి స్వర్గానికి వెడుతోంది. ఇంతలో సూర్యభగవానుడు ఊర్వశిని చూచి, నీ సౌందర్యాన్ని ఆకర్షిస్తోంది, నువ్వు నాకు కావాలి అన్నాడు. అప్పుడు ఆవిడ, నేను ఇంద్రుడి దగ్గరికి వెడుతున్నాను, తర్వాత వచ్చి నీ కోరిక తీరుస్తానంది. అప్పుడు ఆయన
ఆమె మీద ఉన్న గాఢమైన కామం వల్ల మనసుని గ్రహించుకోలేకపోయాడు. అదే కాలప్రభావం. అప్పుడు సూర్యభగవానుడి రేతస్సు హఠాత్తుగా నేలపాలయ్యింది. ఆ రేతస్సుని బ్రహ్మదేవుడు ఒక కుండంలో పెట్టాడు. ఒక కుండలో మిత్రుడు అంటే సూర్యుడు, ఆయన యొక్క రేతస్సు కుండలో పెట్టాడు. అదే సమయంలో వరుణదేవుడు కూడా ఈ ఊర్వశి వెంట పడ్డాడు. అప్పుడు ఊర్వశి, ఇంద్రుడికి కోరిక తీరుస్తానన్నాను కాబట్టి ఇప్పుడు నీ దగ్గరికి రాను, నీవు కూడా సూర్యుడిలాగే నా కోసం ఎదురు చూడు అన్నది. అప్పుడు వరుణదేవుని యొక్క రేతస్సు కూడా పడిపోయింది, ఆయనకి మనస్సు నిగ్రహం లేకపోవటం వల్ల. ఈ రేతస్సుని కూడా అదే కొండంలో, ఇందాక మిత్రుని యొక్క రేతస్సు ఏ కొండము నందు పెట్టబడి ఉందో అదే కొండంలో బ్రహ్మదేవుడు వరుణుని యొక్క రేతస్సు కూడా పెట్టాడు. ఇప్పుడు ఏమైంది, ఆ రేతస్సులు అందులో కొంతకాలం ఉన్నాక గిర్రును తిరుగుతున్నాయి. అందులో ఈ మిత్రావరుణుల తేజస్సులు రెండూ కలిసిపోయి రెండు రూపములు ధరించాయి. మిత్రుడు అంటే సూర్యుడు, వరుణదేవుడు అంటే వరుణుడే జలాధిపతి. ఈ ఇద్దరు యొక్క తేజస్సులు కలిస్తే మిత్రావరుణ తేజస్సు. నిజానికి మిత్రవరుణులు అనాలి, కానీ విచిత్రంగా ఇక్కడ మాత్రం విశ్వామిత్ర శబ్దంలాగా మిత్రావరుణ తేజస్సు అయిపోయింది. ఆ తేజస్సుల వల్ల ముందుగా కొండలో నుంచి ఒక ఆయన పుట్టాడు. ఆయనే మైత్రావరుణి అనే పేరుతో ఉన్న వశిష్ఠుడు, రెండో వాడు అగస్త్యుడు. ఈ విధంగా ఇటు సూర్యుడు అటు వరుణదేవుడు ఈ ఇద్దరు యొక్క రేతస్సులో కొండలో పడి ఆ కొండలో నుంచి ఇద్దరు మహానుభావులు ఒకరి తర్వాత ఒకరు కవల పిల్లల్లో పుట్టారన్నమాట రెండో జన్మలో. అదే ఒక ఆయన ఎవరు, వశిష్ఠుడు, రెండోవాడు అగస్త్యుడు. కొండలో నుంచి పుట్టారు కనుక కుంభసంభవుడు అని పిలువబడ్డారు. ఇద్దరు కూడా కుంభసంభవులుగా పిలువబడ్డారు. చూచావా, మహాత్ముడు నిమి, మహాత్ముడు వశిష్ఠుడు, కానీ ఇంత తేజస్సు కలిగి కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేక దెబ్బతిన్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాడైనా క్రోధాన్ని నిగ్రహించాలి. అన్నిటికీ కోపమే పాపం అండి. చిటికి వాడి కోపం వచ్చేస్తుంది మనకి, ఆ అంటే కోపం. నిజమే, గురువుగారు కాళ్ళు పట్టుకోవడం తప్పే. ఏ కాళ్ళు పట్టుకుంటావు అని అరిస్తే నీకు వస్తుందా పాపం? ఆ గుళ్ళో కూడా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా, నడవండి నడవండి నడవండి. ఆ తిరుపతిలో గుళ్ళోకి వెళ్ళిన దగ్గర నుంచి దిగేదాకా వెంకటేశ్వరుడు నామం వినపడదు. గోవిందా పోయి పోరా పోరా నడవరా అని తోసేస్తూ ఉంటారు. ఆడాలేదు మగాలేదు. వాళ్ళంతా వచ్చే జన్మలో పిల్లులుగా కుక్కలుగా పుడతారు. అలా తోసేస్తే తొయ్యడం తప్పల్లా, తొయ్యకపోతే కొన్ని వేల మందిని వెనకాతలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ దర్శనం కోసం యాత్ర పడతారు. తొయ్యకపోతే వీళ్ళు కదలరు, మన వాళ్ళు బండవాళ్ళే. కానీ ఆ తోసేటప్పుడు గోవిందా గోవిందా అని తొయ్యాలి. వీళ్ళు ఏం చేస్తారు, నడవండి 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 నడవ అని అరవడమే. పూత నరిచినట్టుగా, గౌడిగే తెరిచినట్టుగా, దొండపూత తెరిచినట్టుగా అరిస్తే ఏమవుతుంది? మనమేమో గోవిందా గోవిందా అని దండం పెట్టుకునే లోపు వాడు అరుపులతోటి చెవులు చిల్లులు పడిపోయి దేవుడు దర్శనం అంటే భయం వేసిపోతుంది కదండి ఇవాళ మనకి. అలాగా అరవడం వల్ల భవిష్యత్తులో ఈ అరిచి మనల్ని గెంటిన వాళ్ళేమో పశువులుగా పుడతారు. మనకి అశాంతి, మనం మాత్రం కాస్త మెల్లగా నడవకుండా కొంచెం స్పీడ్గా నడవాలి తప్పదు మరి. ఎందుకని, మనం నడవకపోతే మన వెనకాతలు మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి పాపం దర్శనానికి. అదొక ధర్మం. చక్క దర్శనం చేసుకునేళ్ళకపోతే మీరు అలా కూర్చుని కాళ్ళు పట్టు కూర్చుంటే, ఉదాహరణకి 9 గంటలు అయింది ఉపన్యాసం అయ్యి వెళ్ళాలి, నువ్వు మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకుంటే వీడి ఇంటికి ఎప్పుడు పెడతాడు, కూడెప్పుడు తింటాడు, అవునా? కాబట్టి మన ధర్మం మనది, వాళ్ళ ధర్మం వాళ్ళది. ఈ రెండింటిని బేరీ చేసుకోవాలి. ఇక మీద మీరు ఏం చేస్తారు, గుళ్ళో వాలంటీర్లుగా ఉంటే నడవండోయ్ నడవండోయ్ పొండోయ్ అని అరవకండి. దాని బదులుగా గోవిందా, ఇంకా కోపం వచ్చిందంటూ గోవిందో అనండి. అప్పుడు వాడికి అర్థమవుతుంది, గోవిందానికి అంటండి, అప్పుడు మీకు పాపం పోయిందా అని పాపం తనంత అనుకోతుంది. అంతేకాని నడవండి పొండి తగులడండి అనకండి. అలాగే గురువుగారు కాళ్ళు పట్టుకోవడం ధర్మం కాదు, అది వీళ్ళు గ్రహించాలి. కానీ పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కాళ్ళు పట్టుకుందన్నానా, నీ మోహం తగలయ్యా అనకండి. గోవిందా గోవిందా పాదాలొద్దు గోవిందా పాదాలొద్దు గోవిందా అనండి. అలా ఏడవగా ఏడవగా ఎప్పుడోప్పుడు వాళ్ళ మనస్సు అయినా కరుగుతుంది, లేదా నా కాళ్ళైనా పోతాయి పోను, ఇంకేందుకు ఏం చేస్తాం అరిగి అరిగి. కాబట్టి ఇంకేం చేస్తాం మరి, మనం పాడైపోకూడదు వాళ్ళ కోసం అనమాట. ఇవి దృష్టిలో పెట్టుకోండి. అత కఠినత్వం వల్ల క్రోధం వల్ల ఈ నిమి వశిష్ఠుడు దెబ్బతిన్నారు. కానీ ఇలా దెబ్బతినకుండా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు సహనం వల్ల. అనగా అలాంటి వాళ్ళు ఉన్నారా అన్నాడు ఆయన. లేకపోవటమే, అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ కథను పూర్తి చేయి.
ఈ నిమి చక్రవర్తి చచ్చిపోయిన తర్వాత ఆ యజ్ఞం ఆగిపోయింది మళ్ళీ ఆ వంశం ఆగిపోతుంది అందుకని భృగు మహర్షి అక్కడికి వచ్చి నిమి చక్రవర్తి శరీరాన్ని చిలికాడు అప్పుడు అందులోంచి ఒక కుర్రాడు పుట్టాడు మదనము చేయటం వల్ల పుట్టడం వల్ల అతన్ని మిథి అన్నారు ఆ మిథికే జనకుడు విదేహుడు అని పేరు శరీరం విడిచిపెట్టిన వాడు శరీరం నుంచి పుట్టాడు గనక దేహభ్రాంతి లేనివాడు గనక విదేహుడు అన్నారు ఆయన స్థాపించిన నగరం మిథిలా నగరం మొదటి జనకుడు మిథిలుడు విదేహుడు ఆ వంశంలోందరిని జనకుళ్ళనే పిలుస్తారు విదేహులనే పిలుస్తారు ఇక ఇప్పుడు నీకు శపించినప్పటికీ గొప్పవాళ్ళని తిరిగి శపించకుండా జీవితంలో పైకి వచ్చిన వాడి గురించి చెబుతాను పూర్వం యయాతి అని ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా గొప్పవాడు ఈ యయాతి మహారాజు పరమధర్మాత్ముడు సప్తద్వీపములతో కూడిన భూమండలాన్ని పరిపాలించాడు ఆయన ఒకరోజున ఆయన భూమండలంలో పర్యటనకు వెళ్ళాడు వేటకు వెళ్ళాడు ఆ కాలంలో శుక్రాచార్యుడు వృషపర్వుడు అనే ఒక దానవరాజు గారికి పౌరోహిత్యం చేసేవాడు ఈ వృషపర్వుడికి శర్మిష్ఠ అని కూతురుంది ఈ శర్మిష్ఠ కొంచెం సౌందర్యవతే కాక గర్విష్ఠ కూడా రాజుగారి కూతురు కదా మరి మహారాజు పుత్రికాయే అందుకని ఓ రావంత గర్వం కూడా ఉన్నది ఒక రోజున ఈ శర్మిష్ఠ దేవయాని వనవిహారానికి వెళ్ళారు ఆ వనవిహారంలో వాళ్ళ వాళ్ళ బట్టలు తీసి ఒడ్డు మీద పారవేసి అక్కడికి ఎవరూ రారు గనక రాజభటులు ఎవరిని రానివ్వరు గనక హాయిగా వివస్త్రలై జలక్రీడలు ఆడుకోవడం మొదలెట్టారు ఇంతలో పెద్ద గాలి వేసింది ఈ గాలికి బట్టలు ఎగిరిపోయాయి ఎగిరిపోతున్న బట్టలు చూసి అందరూ పరుగు పరుగు రొట్టుకొచ్చి ఎవరికి తోచరిచారో వాళ్ళు కట్టారు ఈ సందట్లో ఏమైపోయింది దేవయాని బట్ట శర్మిష్ట శర్మిష్ట బట్ట దేవయానికి వచ్చింది దాంతో ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు నేను రాజుగారి కూతుర్ని నా బట్ట నువ్వు కడతావా దిక్కుమాలిందానా అన్నది శర్మిష్ట నేను రాజ పురోహితుడి కూతుర్ని నా బట్ట నువ్వు ఎలా కడతావు అంది ఈవిడ కాకపోతే శర్మిష్ట రాజుగారి కూతురు అవడం వల్ల ఆవిడ దగ్గర 1000 మంది దాసీ జనం ఉన్నారు ఈ దాసీ జనంతో కలిసి దేవయానిని బట్టలు పూర్తిగా ఇప్పదీసి ఓ పాడుబడిన నూతులు తోసి విడిపోయిందట ఎంత తగాదో వస్తే మాత్రం పాడుబడిన నూతులు తోసేస్తారా అందులో నీళ్లు లేవు ఆ లోపల ఎక్కడో నానా రకాల పాములు చెత్త చెదారం కుళ్ళిపోయిన నీరు కొంచెం బురద ఉంది అడుగున చెట్లు కొమ్మలు గడ్డి గాద ఉన్నాయి అటువంటి భయంకరమైన పాడుబడిపోయిన నూతిలోకి దేవయానిని చెలికత్తెల సహాయంతో తోసివేసి పక్క వెళ్ళిపోయింది శర్మిష్ట తన ఇంటికి వెళ్ళిపోయింది పాపం దేవయాని అందులో పడిపోయింది అనుకోకుండా వేటకి వచ్చిన యయాతిరాజు గారు ఎక్కడో నూతిలోంచి మూలుగు వస్తుంది ఏమిటా అని ఆ మూలుగు విని ఈ నూతి దగ్గర చేరాడు లోపల అగాధంలో ఒక మర్రికొమ్మ పుచ్చుకుని వేళ్లాడుతున్న దేవయాని కనపడిందట ఆవిడకి ఇంకా పోయే కాలం రాలేదు గనక ఆయు ఉన్నది గనక నూతిలో పడినా బతికింది అందులో పాడుపడిపోయిన నూతిలో మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల్లో ఒకటి మర్రి మొక్క అనమాట మర్రి మొక్క కొంచెం గట్టిగా ఉంది ఆ మొక్కను పట్టుకుని వేళ్లాడుతూ రక్షించండో అని రక్షించండో అని అంటుంది యయాతి గారు చూశాడు ఎక్కడో అగాధం అది లోపలికి దిగడానికి మెట్లు కానీ ఏమీ లేవు అందులోకి అడుగు పెడదామంటే దుబ్బులు దుబ్బులు లాంటి గడ్డి తప్పలేదు గడ్డి పట్టుకుంటే ఊడి కింద పడతాడు ఎలా రక్షించడం అందుకని పై కండువ వేశాడు పట్టుకోమన్నాడు కానీ కండువ ఆవిడికి అందలేదు ఎందుకంటే ఇంకా లోతుగా ఉంది ఆవిడ ఉన్నటువంటి ప్రాంతం అప్పుడు ఆయన ఏం చేశాడు ఒక స్త్రీని రక్షించాలి ఇప్పుడు ఎవడ చూస్తే చూడకపోతే నష్టం ఇవ్వట్లే ముందు స్త్రీ ప్రాణం ముఖ్యం అనుకుని కట్టుకున్న పంచి కూడా ఇప్పదీసేసి ఈ పంచికి కండువ కట్టి వివస్త్రుడై ఆ వస్త్రాన్ని అందులో వేశాడు ఇతరుల ప్రాణం రక్షించడానికి మనం గొడ్డెప్పుకున్నా తప్పులేదట అనవసరంగా బీచ్ల్లో మాత్రం బెత్తడి గొడ్డలతోటి తిరగకూడదు ఇప్పుడు మన వాళ్ళు బెత్తడి గొడ్డలతో మహానుభావులు తెగతిరిగేస్తారు గోవా బీచ్లోను వీళ్ళే అమెరికా లాస్ ఏంజెల్స్ దగ్గర లాంగ్ బీచ్లోను వీళ్ళే చూడలేక చచ్చిపోతున్నాం అందులో ఈ మధ్యన కొంతమంది వేసుకున్న షార్ట్లు చూస్తూ ఉంటే ఎలుగుబంట్లు మళ్ళీ నగరంలోకి వచ్చినట్టుగా తెలుస్తుంది అలా లాగులు వేసేసుకుని విమానాలు ఎక్కేస్తున్నారు లాగులు వేసుకుని రైలు ఎక్కేస్తున్నారు మైదారిది ఆడవాళ్ళు సిగ్గుపట్టలేదులండి ఈ మధ్యని ఇంతకంటే వాళ్ళు కొత్త రకాల షాట్లు వేసుకుంటున్నారు ఈ మధ్యని ఇక నాగోటి వాడు సిగ్గుపడలేక పూర్వం అంటే సెకండ్ ఏసీలో కర్టెన్ ఉండేది విమానంలో అయితే గడువు మూసుకు కూర్చునేవాడిని ఇప్పుడు ఆ కర్టెన్లు తీసేశారు తలగళ్ళు లేవు దుప్పట్లు లేవు దాంతో వాళ్ళని చూడలేక చూడకుండా ఉండలేక నానాయాత్ర పడిపోతారు
కోతి నుండి పుట్టాడు మానవుడు అనే సత్యం ఇన్నాళ్ళకి వీళ్ళు రుజువు చేస్తున్నారు అన్నమాట. పాప మహారాజు గారు కేవలం దేవయాని రక్షణ కోసం ఈ వస్త్రం వేశాడు. సప్తద్వీప వసుంధరావలయ, ఏడు ద్వీపములతో కూడిన ఈ భూమండలాన్ని పరిపాలించే మహారాజు ఆయన. భూమండలాన్ని పరిపాలించేటప్పుడు కుడి చేతిలో ఒక రాజదండం, రాజముద్రిక పట్టుకుంటారు. ఆ ముద్రిక ఉన్న దండం పట్టుకునే పవిత్రమైన కుడి చెయ్యి అయింది. సప్తాంభో నిధి మేకలావృత మహాసర్వం సహా ప్రాప్తోద్యద్వర దక్ష దక్షిణకర ప్రాళంబము చేసి ప్రోక్షిప్తల్ చేసేయాతి కట్టుకొనపై చేలంబు మున్నిచ్చి పర్యాప్త స్వేద జలాప్త క్లిన్న. ఏం పద్యాలండి మహానుభావులు వాడు రాశారు. ఏడు సముద్రములతో కూడిన, సప్తద్వీపములతో కూడిన ఈ భూమండలం మొత్తం పరిపాలించే దక్ష సామర్థ్యం కలిగినటువంటి చెయ్యాయింది. అంటే ఆయన చేతితో, కేవలం తన కుడి చేతితో ఈ భూమండలాన్ని పరిపాలించగలడు. అటువంటి దక్షిణకర ప్రాళంబము చేసి తన కుడి చేతితో ఆవిడ పట్టుకుని పైకెత్తాడు. అంటే ఏమిటి? వర దక్ష దక్షిణ. వర అంటే శ్రేష్టమైన, గొప్పదైన కుడి చేత్తో ఆవిడ పట్టుకు పైకి లేగాడు. వస్త్రం వేసేట, ఆ వస్త్రం ఆవిడ పట్టుకుంది, ఆ వస్త్రం పుచ్చుకుని పైకి లాగాడు. పైకి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇక ఏం చేయాలి? లాస్ట్ అండ్ ఫైనల్గా చెయ్యి ఉచ్చుకుని లాగాలి. ఆ చెయ్యి ఎటువంటి చెయ్యి? ఉత్తమమైన చెయ్యి, కుడి చెయ్యి. కానీ ఇక్కడ పోతన గారు ఎన్న సార్ తెలుసా భాగవతంలో, వర దక్ష దక్షిణ కర ప్రారంభం. వర అంటే ఒక అర్థం శ్రేష్ట, రెండోది వర అంటే తెలుసు కదా వధువు, వరుడులో వరుడు. చెప్పకుండానే ఈవిడ ఈయన వరుడు అనేశాడు.